నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దాని ప్రభావంతో సోమవారం ఉదయానికి అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ దిశగా పయనించి ఈ నెల 13వ తేదీ కల్లా తమిళనాడు శ్రీలంక తీరం వైపు వెళ్లనున్నదని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ నెల 11 నుంచి 13 వరకు దక్షిణ కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ కోస్తాలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అల్పపీడనం నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కోర్మానత్ సూచించారు. కాగా శనివారం పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి.